అండి వెల్కమ్ టు విజీస్ బ్లాగ్ సో ఇవాళ నేను మీకు హెయిర్ హెయిర్ గ్రోత్కి హెయిర్ ఫాల్కి అండ్ మీ జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడానికి మీకు ఇవాళ ఒక హెయిర్ వాటర్ ఆర్ హెయిర్ స్ప్రే హెయిర్ ప్యాక్ ఏదైనా అనొచ్చు సో అది నేను మీకు ఇవాళ చెప్తాను ఓన్లీ టూ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీ ప్రాసెస్ ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు సో నాకు దీనికి ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ కావాలండి ఒకటి ఉల్లి గింజలు ఆనియన్ సీడ్స్ అంటారు ఇంకోటి మెతి గింజలు ఈ ఉల్లి గింజలు మీకు ఎక్కడైనా ఎనీ షాప్లో దొరుకుతాయి ఇప్పుడు దీనికోసం మీరు ఏమి మళ్ళీ దొరకకపోతే ఇంకా కంగారు పడకండి అట్లీస్ట్ ఇప్పుడు మనకి హోమ్ డెలివరీ ఉంది కదా మీకు అమెజాన్లో బిగ్ బాస్కెట్లో అన్ని చోట్ల దొరుకుతుంది సో మీరు అది ఆర్డర్ ఇచ్చుకున్నా ఓకే బట్ రిజల్ట్ మటుకు అమేజింగ్ రిజల్ట్స్ మీరు మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయాలి ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు ఒకసారి సెట్ మోస్ట్లీ మేతి అందరికీ సెట్ అవుతుంది మేతి సీడ్స్ కలోంజీ ఏంటంటే సెట్ అవుతుందని చెక్ చేసుకోవాలి మనం ఒకసారి నేను నాకు ఈ మధ్య చాలా విపరీతమైన హెయిర్ ఫాల్ ఉండడం వల్ల సో గూగుల్లో సర్చ్ చేసి హెయిర్ ప్యాక్స్ హెయిర్ మార్క్స్ అన్ని చూశాను సో నాకు ఇది వన్ ఆఫ్ ది టిప్ ఇది దొరికింది సో నేను ట్రై చేశాను అనమాట అన్ని ట్రై చేసి ఫెడప్ అయిపోయాను సో ఇది ట్రై చేయడం వల్ల నాకు నిజంగా హెయిర్ ఫాల్ తగ్గిందనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో దీని ప్రాసెస్ చూద్దాం సో నాకు ఈ హెయిర్ స్ప్రే కావాల్సినవి రెండే అండి ఒకటి మేతి ఇంకోటి కలోంజీ మేతి అంటే మీకు తెలుసు కదా మన మెంతులు కలోంజీ అంటే యాక్చువల్లీ ఇవి మన ఉల్లి గింజలు అంటారు కలోంజీ అంటే ఉల్లి గింజలు చూడండి ఇలా ఉంటాయి బ్లాక్ కలర్లో ఉల్లి గింజలు అంటే మీకు తెలుస్తుంది మీకు జనరల్లీ ఏ సూపర్ మార్కెట్లో అయినా అన్ని షాప్స్లో అవైలబుల్ ఉంటుంది సో ఇవి రెండే కావాలి మనకి ఇప్పుడు నేను ఇక్కడ రెండింటిని పౌడర్ చేసుకున్నాను అండి మెంతుల్ని మేతి సీడ్స్ని పౌడర్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ ఉల్లి గింజల్ని కూడా పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం సో రెండింటిని సపరేట్గా పౌడర్ చేసుకోవాలండి రెండు కలిపితే కాదు నేను రెండు విడివిడిగా పౌడర్ చేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ మీడియం గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు వాటర్ పోసుకోవచ్చు సో దీంట్లో నేను ఈ బిగ్ స్పూన్ అని నా దగ్గర పెద్ద స్పూన్ ఉంది ఈ స్పూన్తో వన్ స్పూన్ ఆఫ్ కలోంజీ ఇది మొత్తం వన్ స్పూన్ ఆఫ్ కలోంజీ సో ఈ వన్ స్పూన్ ఆఫ్ కలోంజీ తీసుకుంటున్నాను అండ్ అట్ ద సేమ్ టైం వన్ స్పూన్ ఆఫ్ మేతి పౌడర్ తీసుకుంటున్నాను చూడండి వన్ స్పూన్ బిగ్ స్పూన్తో వన్ స్పూన్ మేతి పౌడర్ వేసుకొని దీనిలా తిప్పుతూ మరుగు రావాలండి కొంచెం మరుగు వచ్చి ఇది కొంచెం థిక్గా అవుతుంది సో ఈ వాటర్ థిక్నెస్ వచ్చేంత వరకు మనం దీన్ని మరిగించుకోవాలి సో ఇది ఇలా మరుగొస్తూ ఉంటుంది ఒకసారి పొంగొచ్చాక సిమ్లో పెట్టుకొని కొంచెం మరిగించుకొని ఇది మీకు థిక్ కన్సిస్టెన్సీ ఫామ్ వస్తుంది కొంచెం థిక్గా ఫామ్ అయినప్పుడు మీరు దీన్ని ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారిపోవాలి ఇది సో చూడండి ఇది ఇక్కడ థిక్నెస్ అయిపోయింది ఇది ఇక్కడ చూడండి చాలా మరిగి కొంచెం ఒక 5 మినిట్స్ ఉంచాను నేను కొంచెం జిగురుగా కొంచెం థిక్గా అయిపోయింది సో ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇది పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు నేను దీంట్లోకి ఇలా వడకట్టేస్తున్నాను సో వడకట్టేసుకొని దీన్ని నేను మన స్ప్రే ఉంటుంది కదా స్ప్రే బాటిల్ దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటాను లేదంటే మనం కాటన్తో కూడా పెట్టుకోవచ్చు నేను చూపిస్తాను ఇప్పుడు సో ఇప్పుడు నేను ఇది వడకట్టుకున్నా కదండి దీన్ని నేను ఇలా స్ప్రే బాటిల్లోకి పోసేసుకుంటున్నాను సో స్ప్రే బాటిల్లో పోసేసుకున్నా ఇప్పుడు దీన్ని ఎలా స్ప్రే చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి చూసుకుందాం సో ఇప్పుడు మనకి రెడీగా ఉంది ఇది మన స్ప్రే బాటిల్లో మన కలోంజీ అండ్ మేతి చేసుకున్న స్ప్రే రెడీగా ఉంది ఇంట్లో పోసుకున్నాను ఇప్పుడు ఒక నాప్కిన్ దగ్గర ఉంచుకుందాం ఎందుకంటే ఒక్కోసారి అది కారుతుంది అందుకే నేను కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందనుకోండి సో అది కారదు అసలు మనకి సో అందుకే థిక్ కన్సిస్టెన్సీలో ఉంటే కారదు సో ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను నా హెయిర్ని పార్టీషన్ చేసుకుంటాను సో హెయిర్ పార్టీషన్ చేసుకొని ఇప్పుడు సో ఇలా షేక్ చేసుకొని ఇలా స్ప్రే చేసుకుంటాను నేను కనిపిస్తుంది కదండి మీకు స్ప్రే కూడా స్ప్రే చేసుకొని ఇలా ఒత్తేస్తాను సో మొత్తం అట్టేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పైకి దువ్వి మళ్ళీ ఇంకో పోర్షన్ తీస్తాను ఇలా ప్రతి పాయ తీసి మెల్లిగా సో మళ్ళీ పాయ తీసి మళ్ళీ స్ప్రే చేస్తాను సో ఇలా మొహం మీద పడుతుందనమాట స్ప్రే చేసినప్పుడు అందుకే నేను నాప్కిన్ ఒకటి పెట్టుకోమన్నాను సో నాప్కిన్ పెట్టుకొని స్ప్రే చేసేసుకుంటే స్ప్రే చేసుకొని ఇలా ఒకసారి అదమంది దంచబ్బరంగా రాయండి అక్కడ ఆ పోర్షన్లో
స్కాల్ఫిక్ అంటేలా లాసి మళ్ళీ ప్రతిదీ ఇలా పాయ తీసుకోవడమే ప్రతిసారి ఇలా పాయ తీసుకొని సో ఇది రాస్తుంటేనే జుట్టు అసలు ఎంత నల్లగా కనిపిస్తుందండి దీనివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నేను చెప్పలేను యాక్చువల్లీ చాలా చాలా యాక్చువల్లీ నాకు ఈ మధ్య ఒక 3 మంత్స్ నుంచి విపరీతమైన హెయిర్ ఫాల్ అసలు దారుణంగా ఒక 200-300 హెయిర్ అలా లాస్ అయిపోతుంటే కౌంట్ చేస్తుంటే నిద్ర పట్టట్లేదు జనరల్గా మనకి లేడీస్కి హెయిర్ ఫాల్ అంటే కొంచెం చాలా టెన్షన్ పడతాము సో ఏం ట్రై చేసినా సరే ఎందుకు ఎంత హెయిర్ ఫాల్ అవుతుందో అర్థం కావట్లేదు సో అదే మా ఫ్రెండ్స్ అడిగి వాళ్ళని అడిగి గూగుల్లో సర్చ్ చేసి ఇది ఒక 3 వీక్స్ నుంచి ట్రై చేస్తున్నాను సో ఇప్పుడు ఒక మినిమం 50 హెయిర్ ఫాల్ వరకు వచ్చిందండి యాక్చువల్లీ వాడుతూ ఉండే కొద్దీ బాగుంటుంది మీ హెయిర్ ఫాల్ ఇంటెన్స్ కనుక చాలా ఎక్కువ ఉంది అనుకోండి చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుందంటే టూ డేస్కి ఒకసారి దీన్ని తప్పకుండా ట్రై చేయండి దీన్ని మీరు ఒకేసారి కాచుకొని కూడా ఒక 4 to 5 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది అదర్వైజ్ పాడైపోతుంది స్మెల్ బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది ఇది సో అందుకనేసి లేదంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోండి యాక్చువల్లీ నేను ఒక మీడియం సైజ్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను నా చిన్న జుట్టు నాకు సరిపోతుంది కాబట్టి మొత్తం జుట్టు అంతా అప్లై చేయాలి దీన్ని సో నాకు సరిపోతుంది కాబట్టి నాకు సరిపోయినట్టుగా నేను వేసుకున్నాను మీరు మీ హెయిర్ లెంత్ని మీ హెయిర్కి ఎంత అవసరమో చూసుకొని నేను యాక్చువల్లీ 1 స్పూన్ వేసుకున్నాను మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే 2 స్పూన్స్ కూడా వేసి యాడ్ చేసుకుని మిగిలితే కనుక దాన్ని పడేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుంది అది సో ఇలా ప్రతి పాయ తీసుకొని నేను శుభ్రంగా స్కాల్ఫ్ అంతా అంటేలాగా చేసుకుంటున్నాను సో పాయ తీసి శుభ్రంగా నేను స్కాల్ఫ్ మొత్తం అంటేలా చేసుకుంటున్నాను సో మీకు ఇప్పుడు మీ దగ్గర హెయిర్ స్ప్రే లేదు ఓకే నో ఇష్యూస్ ఏం పర్వాలేదు నేను ఇలా కప్లో వేసుకున్నాను సో ఇలా కప్లో వేసుకున్నా కదా దాన్ని ఒకసారి కలుపుకోండి ఎందుకంటే చిక్కదనం అంతా కిందకి వెళ్ళి పైకి చేత్తో తీసుకోండి శుభ్రంగా ఇలా కూడా యాడ్ చేసి అప్లై చేసేయచ్చు మీరు ఇలా కూడా అప్లై చేసి శుభ్రంగా అంటే స్కాల్ఫ్ మొత్తం అంటేలాగా మీరు తీసిన భాగానికి మొత్తం అంటేలాగా హెయిర్ అంతా అప్లై చేసేయండి అప్లై చేసి మళ్ళీ ఇంకొక పోర్షన్ మళ్ళీ ఇంకో పోర్షన్ తీసుకోండి మళ్ళీ హ్యాండ్తో తీసుకొని మళ్ళీ ఇలా తీసుకొని అప్లై చేసేయండి ఫస్ట్ నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే ఈ పైన భాగం మొత్తం అప్లై చేశాక బ్యాక్ సైడ్ మళ్ళీ తర్వాత లాస్ట్కి వెళ్ళిపోతాను సో ఫస్ట్ పైన అంతా ముందు భాగం అంతా అయిపోయాక నెక్స్ట్ నేను బ్యాక్ సైడ్కి వెళ్తాను బ్యాక్ అయిపోయాక నెక్స్ట్ లెంత్ హెయిర్ లెంత్కి వెళ్ళి అప్పుడు నేను హెయిర్ లెంత్కి అప్లై చేస్తాను సో ఇలా ప్రతి ఒక్క పాయ తీసుకొని ప్రతి పాయకి నేను అప్లై చేస్తున్నాను సో నాకు ఈ పోర్షన్ అయిపోయిందండి సో ఈ పోర్షన్ అయిపోయాక ఈ పోర్షన్ తీసేసేసి మళ్ళీ ఇప్పుడు ఈ పోర్షన్ షెడ్ చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి స్టార్ట్ చేస్తాను సో ఇటు సైడ్ అయిపోయింది అది ఇప్పుడు మళ్ళీ ఇటు నుంచి పాయలు తీయడం స్టార్ట్ చేస్తాను ఇటు నుంచి ఒక పాయ తీసేసి ఇప్పుడు ఇటు సైడ్ టర్న్ చేసేస్తాను ఇటు సైడ్ టర్న్ చేసేసి మెంతి పిండి వేసాం కదండి చాలా చల్లగా హాయిగా ఉంది సో మళ్ళీ సో నేను స్కాల్ప్ మొత్తం అప్లై చేశానండి సో ఇప్పుడు నేను రిమైనింగ్ పార్ట్ ఉంది కదా ఈ హెయిర్ అంతా అప్లై చేస్తాను దీనికి అంతా అప్లై చేసేసి 1/2 అవర్ నేను దీనికి రెస్ట్ ఇచ్చేస్తాను 1/2 అవర్ తర్వాత మైల్డ్ షాంపూతోటి నేను దీన్ని వాష్ చేసేస్తాను యాక్చువల్లీ మనకి దీంట్లో రెండు మన కలుంజీ సీడ్స్ అండ్ ఇంకా మన ఫెనుగ్రిక్ సీడ్స్ ఉన్నాయి కదా మేతి సీడ్స్ చాలా 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 హెల్ప్ చేస్తాయండి మన హెయిర్కి ఎలా అంటే ఇప్పుడు మనకి ఫెనుగ్రిక్ సీడ్స్ ఏంటంటే హెయిర్ ఫాల్కి డాండ్రఫ్కి ఇంకా మన మేతి సీడ్స్ అదే మన మెంతులు హెయిర్ ఫాల్కి డాండ్రఫ్కి ఇంకా హెయిర్ గ్రోత్కి ఇంకా మీ హెయిర్ని స్మూత్ అండ్ సాఫ్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం కలోంజీ కూడా అలాగే అనమాట హెయిర్ మీకు మనకి ఇప్పుడు చాలామంది చూసుకున్నాము ప్రీమెచ్యూర్ హెయిర్ అంటారు చాలా ఎర్లీ ఏజ్లోనే వైట్ హెయిర్ వచ్చేస్తుంది సో అలా మీకు స్టార్ట్ అయినప్పుడు ఇది కనుక స్టార్ట్ చేశారనుకోండి సో రిమైనింగ్ ఇంకా మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా మీ హెయిర్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఎక్కువ వైట్ హెయిర్ రాకుండా హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది కలోంజీ సీడ్స్ కూడా
మీ హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, హెయిర్ కి షైనీ అండ్ స్మూత్నెస్ ఇస్తుంది, ఇంకా రఫ్ హెయిర్ ఉంటుంది చూసారా అలాంటివన్నీ తగ్గిపోతాయి అన్నమాట. హెయిర్ ఫాల్ మటుకు చాలా తగ్గిందని హెయిర్ గ్రోత్ కి చాలా హెల్ప్ చేస్తుంది. నేను చెప్పాను కదా నాకు మోర్ దెన్ 200 నుంచి 300 వరకు హెయిర్ ఇలా రాలిపోతూ ఉంటే ఇల్లంతా హెయిర్ ఉండేది, కానీ ఇది ఒక 3 వీక్స్ నుంచి అప్లై చేస్తున్నా కదా చాలా తగ్గింది నాకు హెయిర్ ఫాల్ అయితే చాలా తగ్గింది. సో ఇప్పుడు నేనేంటంటే దీన్ని అప్లై చేసుకున్నా కదా ఇది ఒక 1/2 అవర్ అయ్యాక నేను నార్మల్ వాటర్తో, ఇప్పుడు సమ్మర్ కాబట్టి నార్మల్ మన కోల్డ్ వాటర్తోనే అప్లై చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హెయిర్ వాష్కి మటుకు ఎప్పుడు వార్మ్ వాటర్ యూస్ చేయాలి, లూక్ వార్మ్ వాటర్ ఆర్ కోల్డ్ వాటర్. ఎక్కువ హాట్ వాటర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే స్కాల్ప్ దెబ్బతింటుంది. సో అందుకనేసి ఎక్కువ హాట్ వాటర్ తోటి మనం తలస్నానం చేయకూడదు. వార్మ్ వాటర్ ఆర్ అదర్వైజ్ కోల్డ్ వాటర్ తోటి మనం అదే నార్మల్ టెంపరేచర్ వాటర్ తోటి ట్యాప్ వాటర్ తోటి మనం హెయిర్ వాష్ చేసుకోవచ్చు. సో నేనేంటంటే ఇప్పుడు మీకు ఏంటంటే నేను చెప్తాను, నేను ఒక మైల్డ్ షాంపూ యూస్ చేస్తున్నాను. సో నాకు డెర్మటాలజిస్ట్ లాంగ్ బ్యాక్ దాన్ని ప్రిస్క్రైబ్ చేశారు. సో దానివల్ల నాకు ఏంటంటే ఎక్కువ కెమికల్ ఫ్రీది అండ్ ఇంకా ఏంటంటే నాకు హెయిర్ ఫాల్కి, హెయిర్ కంట్రోల్కి, హెయిర్ గ్రోత్కి చాలా పనిచేస్తుంది. సో ఇదే ఆ హెయిర్ షాంపూ యాక్చువల్లీ, ఇది సెరీన్ అనమాట, SERIN సెరీన్ షాంపూ. సో సెరిన్ షాంపూ ఇది, SERIN సెరిన్ షాంపూ. సో దీన్ని ఒకసారి మీరు, నేను చెప్పాను కాదు, మీరు గూగుల్లో ఒకసారి దీన్ని ఒకసారి సెర్చ్ చేసి దీన్ని యూజెస్ చూడండి, దీని బెనిఫిట్స్ చూడండి, దీని రివ్యూస్ చూడండి. ఒకసారి చూసి మీరు అప్పుడు దీని, ఇది మీకు అమెజాన్లో, ఇంకా మీకు అమెజాన్లో ఆన్లైన్లో మీకు కూడా హోమ్ డెలివరీ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి, ఒకసారి ట్రై చేసి అప్పుడు మీరు ఒకసారి రివ్యూస్ అన్నీ చూసి వెతికి సెర్చ్ చేసి మీకు నచ్చితే అప్పుడు మీరు బుక్ చేసుకోండి. హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంది. జనరల్గా ఇదైతే ఏ మెడికల్ షాప్లో దొరకట్లేదు, అవైలబుల్ లేదు. నా డెర్మటాలజిస్ట్ దగ్గరే దొరుకుతుంది. నేనైతే మొన్న లాక్డౌన్ అయిపోయాక చూస్తే నాకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో వాటిలో అవైలబుల్ ఉంది. సో దట్ మీరు బుక్ చేసుకోవచ్చు. ఏదైనా సరే అండి, మీకు ఇమ్మీడియట్గా ఏది రిజల్ట్ ఇవ్వదు. సో మీరు ఒక 1 వీక్ 2 వీక్ 3 వీక్స్ ట్రై చేస్తేనే ఏదైనా రిజల్ట్ ఇస్తుంది మనకి. సో ఇది కూడా ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి మీరు చూడండి. మీకు నచ్చితే ఒక చిన్న షాంపూ తెప్పించుకొని మీకు నచ్చితే చూడండి, సెట్ అవుతుంది. మోస్ట్లీ ఇది మైల్డ్ షాంపూ, చాలా మైల్డ్ షాంపూ, ఎక్కువ కెమికల్ ఫ్రీ ఉంటుంది. అండ్ ఇంకోటి ఈ హెయిర్ ప్యాక్ కూడా, ఈ హెయిర్ స్ప్రే నేనైతే యూస్ చేస్తున్నాను, ఇది కూడా మీకు ఒక 2 to 3 వీక్స్ అప్లై చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుందండి, అదర్వైజ్ ఇమీడియట్గా రాదు. ఒకవేళ చూడాలంటే మనం ఒకసారి టెస్ట్ చేసుకోండి, మీకు 1-2 టైమ్స్ చూడండి మీకు కలోంజీ సెట్ అయిందో లేదో. మేతి అమేజింగ్ అందరికీ సెట్ అవుతుంది, ఆల్మోస్ట్ అందరికి సెట్ అవుతుంది మేతి, మన మెంతులు. కానీ కలోంజీ ఒకటి సెట్ అవుతుందో లేదో చూసుకోండి. సో ఏదైనా అంటే కొంతమందికి చాలామంది కొన్ని పడతాయి, కొన్ని పడవు. సో దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే, సో ఇప్పుడు ఇది మీకు సెట్ అవుతుందో లేదో చూసుకోండి. సో ఒక 2 to 3 టైమ్స్ మీరు అప్లై చేశారనుకోండి, అప్లై చేస్తే మీకు తెలిసిపోతుంది, ఓకే ఇది నాకు సెట్ అయ్యింది, నా హెయిర్ ఫాల్ కొంచెం తగ్గింది, కానీ నా హెయిర్ గ్రోత్ కూడా పెరిగిందండి, దీనివల్ల నా హెయిర్ గ్రోత్ కూడా పెరిగింది. సో నేను 3 వీక్స్ నుంచి అప్లై చేస్తున్నా, అందుకే మీకు మీ అందరికీ సో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఒక 1/2 అవర్ తర్వాత నేను వాష్ చేసుకొని మీకు చూపిస్తాను. సో చూడండి, ఆఫ్టర్ వాష్ నా హెయిర్ చాలా చాలా సిల్కీగా, చాలా స్మూత్గా, చాలా అసలు ఒక మంచి కలర్ బ్లాక్ కలర్ తోటి చాలా షైనీగా చాలా బాగుంది. అండ్ చూడండి, హెయిర్ ఫాల్ ఇలా అంటే కూడా అవ్వట్లేదు నాకు. యాక్చువల్లీ ఇది అప్లై చేసినప్పుడు నాకు కొంచెం హెయిర్ ఫాల్ అండ్ వాష్ చేసినప్పుడు కొంచెం హెయిర్ ఫాల్ అయింది, కానీ బట్ చాలా చాలా స్మూత్గా, చాలా సిల్కీగా, చాలా బాగుంది, సాఫ్ట్గా. సో బాగుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను ఆ షాంపూను, నేను దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. సో అది కూడా చూసుకోండి ఒకసారి. అండ్ నేను ఏం చేస్తాను అంటే షాంపూని వాష్ చేసేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి చేస్తాను. డైరెక్ట్గా షాంపూని ఎప్పుడు స్కాల్ప్కి అప్లై చేయను, కొంచెం వాటర్ మంచి నీళ్ళల్లో నేను కొంచెం షాంపూని డైల్యూట్ చేసి సో హెయిర్కి అప్లై చేసి హెయిర్ వాష్ చేస్తాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.